నేను అనుకున్నా నా జీవితాన్ని ఒక 25 సంవత్సరాలు ఐ వాంట్ డెడికేట్ ఫర్ పాలిటిక్స్. ఎందుకంటే నాకు వదిలేస్తే నేను యోగ సాధనకి వెళ్ళిపోగలను. కానీ యోగ సాధనకి వెళ్ళిపోతే ముక్తిని, ముక్తి అంటాం దాన్ని ఏదైనా పేరు పెట్టండి, నాకు నాకు సుఖం ఉండొచ్చు. నా వ్యక్తిగతంగా నేను సమాజానికి ఏం చేయలేను, సమాజానికి ఉపయోగపడను. కానీ నాకు ఇబ్బంది అయినా సరే, నిన్న కూడా చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారు తిడతారు, ఆయన తిట్టలే కాదు తిరిగి నేను. నాకు ఎవరి వ్యక్తిగత జీవితంలోకి నేను వెళ్ళను, దాన్ని నేను రాజకీయ లబ్ధి కోసం వాడను. అలాగే నేను ఎవరైనా సరే మీరు మాట్లాడితే పబ్లిక్ పాలసీ మీద మాట్లాడతా, పబ్లిక్ పాలసీ మీద రెస్పాండ్ అయితే రెస్పాండ్ అవ్వండి. నేను తిరిగి చాలా చాలా అనగలను, నాకు చాలా బలమైన నోరు ఉంది, గొడవ పెట్టుకోగలను, చాలా చాలా బలంగా మాట్లాడగలను. కాకపోతే దానివల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి అంటే ఖచ్చితంగా పెట్టుకుంటాను. కాకపోతే వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఆ సమస్యలు పరిష్కారం అవ్వవు. నేను ఎందుకంటే ఎవరి వ్యక్తిగత జీవితంకి ఎందుకు వెళ్ళను, దానివల్ల ఏముండదు తేడా. ఏ పరిస్థితుల్లో ఎవరి వ్యక్తిగత జీవితంలో ఏ నిర్ణయాలు తీసుకున్నా నీకేం తెలుసు, ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని బాధలు పడ్డాం, ఎంత క్షోభ అనిపించాం ఎవరికి తెలుసు, ఏ పరిస్థితుల్లో ఉన్నామో మీకేం తెలుసు. ఒళ్ళు బలిసో అహంకారం ఎక్కువ పనులు చేయను, చాలా బాధ్యతగా ఉంటాం చిన్న జీవితాల నుంచి వచ్చిన వాడిని. అవన్నీ వాళ్ళకి చెప్పడం అనవసరం నాకు, అందుకని కాము కూర్చొని వదిలేస్తూ ఉంటాను. ఇలాంటివన్నీ భరించాలి. ఎందుకు చెప్తానంటే ఇవన్నీ భరించి ముందుకి దేనికి వెళ్తున్నాను ఇవన్నీ అంటే, నాకు జ్ఞానం ఉండగా, నాకు వయసు ఉండగా, నాకు శక్తి ఉండగా, వచ్చే కొత్త తరానికి నేను బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ నేను ఇవ్వకపోతే తప్పు చేసిన వాడిని అవుతాను అనిపించింది. నా వరకు నేను తీసుకున్న బాధ్యత నాకు ఎవరు చెప్పలే, ఏ గురువు చెప్పలేదు, ఒక రాజకీయ నాయకుడు చెప్పలేదు. స్వాగతంగా నాలో నాకు అనిపించింది నేను నిలబడాలి అందరికీ, ఎందుకంటే నా వంతు బాధ్యత. ఎవరో కృషి చేస్తే ఎక్కడో కొంతమంది సరిహద్దుల్లో చనిపోతే, ఎవరో ఎక్కడో కొంతమంది మహానుభావులు దశాబ్దాల క్రితం విదేశాలను వదిలేసి మంచి సుఖమైన జీవితం వదిలేసి వచ్చి మనకు సేవ చేసి దేశాన్ని ఇస్తే వాళ్ళ త్యాగాల మీద బతికి నేను నా వంతు త్యాగం నేను చేయాలనిపించింది. నేను ఎవరిని అడగలేను.